ఈ ఉదయకాల సమయంలో ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసినందుకు దేవుని స్తోత్రం. నా పేరు పాడి శ్రీధర్. మేము మాదిలింగి గ్రామంలో నివాసం ఉంటున్నాము. అయితే రాయగడ్ గ్రామం, రాయగడ్ ఒడిశాలోను ఆంధ్రాలోను దేవుడికి పరిచర్యలో వాడబడ్డానికి సహాయం చేశాడు. ఈ ఉదయకాల సంబంధించిన ప్రార్థన పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపిన ఆయన తండ్రి, నీ వాక్యం, నీ వాక్యాన్ని ధ్యానించి గొప్ప భాగ్యాన్ని మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ యొక్క తన వాక్యం ఉంటున్న నా తండ్రి నూతన మర్మాలను మాకు బయలుపరిచి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వాక్యం వినడానికి సిద్ధపరచిన పెద్ద ఒకరిని దీవించని ఆశీర్వదించమని తండ్రి వాక్యం చెప్తున్నాను. నేను సిద్ధపడుతున్నాను కూడా తను మీరు అంత ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ సహాయం చేసిన స్తోత్రం, దీవించిన స్తోత్రం, యేసునామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. యువతికాల సమయంలో, శాస్త్రమైన సమయంలో మీతో ఒక నిమిషాల వాక్యము పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే దేవుడు ఫేవర్ బట్టి ఒక ఉదయకాల సమయంలో యెషయా గ్రంథము మొదటి అధ్యాయము ఆ రెండు వచనం చదివి ఒక నిమిషాల వాక్య ధ్యానం చేద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. స్తోత్రం. మనం చదువుకున్నటువంటి లేఖన భావాలు చూసినట్లయితే దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నట్టు మాట ఏంటంటే, నేను పిల్లలను ఏం చేశాడు, పెంచి గొప్పవారుగా చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. ఈ శ్రేష్టమైన సమల ప్రియ దేవుని బిడ్డారా, ఆయన మనల్ని పెంచాడు, ఆయన గొప్పవారుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంతమ గొప్పవారుగా చేయబడిన తర్వాత ఆ దేవుని చేత దీవించబడిన పిల్లలు, దేవుని చేత ఆశ్రయించబడిన ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు ప్రియ దేవుని బిడ్డారా ఏం చేస్తున్నారంటే, ఆ కింద వశముతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నాకు వారు నా మీద తిరుగుబాటు చేసిన వారుగా, నా మీద వారు వ్యతిరేకంగా నాకు విరోధంగా మాట్లాడినట్టుగా తిరుగుబాటు చేసినట్టుగా రాయబడి ఉంది. దాని స్తోత్రం. కాబట్టి నేను అక్కడ ఎవరికి ఆ దర్శనం కలిగిందంటే ప్రియ, మొదటి వచనం చూసినట్లయితే యూదుల గురించి, యెరూషలేములో ఉన్న వారి గురించి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా అనే యొక్క దైవ జనుడికి ప్రియ దేవుని బిడ్డలారా ఆ వాక్యము తండ్రి ఆ దర్శనము కలిగినట్టుగా చూస్తున్నాము. ఈ శ్రేష్ఠ మన సమయంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, దేవుని చేత దీవించబడము తప్పు కాదు, దేవుని చేత ఆశీర్వదించబడము తప్పు కాదు, తప్పని చెప్పటం లేదు, కానీ దీవించబడడం తప్పు కాదు, ఆశీర్వించబడడం తప్పు కాదు, కానీ ఆశీర్వించబడు నీవు, దీవించబడుతున్న నీవు అనేక రకాలుగా ఉద్యోగ పరంగా, వ్యాపారం పరంగా అనేక రకాలుగా దీవిస్తున్న నీవు, నువ్వు చేస్తున్న పని ఏమిటంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆశీర్వించబడుతున్న నీవు మరలా దేవునికి తిరుగుబాటు చేసే వారిగా ఉండకూడదు, దీవించబడుతున్న నీవు మరలా దేవుని యొక్క దృష్టికి వ్యతిరేకులుగా ఉండకూడదు. అప్పుడు వాక్యం చెప్తున్న మాట అంటే ఏంటి, దేవుడు పిల్లలు ఏం చేశాడు, గొప్పవారుగా చేశాడు, గొప్పవారుగా పెంచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు అనే ఆయనకు ఏమి కావాలో సమస్తాన్ని కూడా ఏం చేశాడు, సమకూర్చినట్లుగా సమస్తం వానుకోరకు ఏం చేశాడు, ఆశీర్వదించినట్టుగా రాయబడి ఉంది. అయితే దీవించబడుతున్న దేవుని బిడ్డలు, ఆశీర్వదించబడుతున్న దేవుని బిడ్డలు, అభిషేకం పొందుకున్న దేవుని బిడ్డలు, అనేక రకాలుగా ఒత్తిడుతున్న దేవుని బిడ్డలు చేస్తున్న పని ఏమిటంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకొని దేవుని విడిచిపెట్టే వారుగా ఉన్నా. కాబట్టి శాస్త్రమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది నువ్వు దేవించబడాలని దేవుడు చెప్తుంది. ఆది కాండము మొదటి అధ్యాయము చూసినట్లయితే మీరు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు యొక్క మీరు విస్తరించి అభివృద్ధి పొంది ఈ భూమిని లోపరుచుకోమని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. అదే మాదిరిగానే ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఒక మాట తెలియజేస్తాను కోరుకుంటూ ఉన్నాను, ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు, దేవుడి జ్ఞానంతో అనేక రకాలుగా ఏమవుతున్నారు, రకరకాల కొత్త కొత్త వాటిని కనబెడుతూ ఉన్నారు, ఎక్కడ మనిషిని తెలియనటువంటి వేరు గ్రహానికి కూడా వెళ్తూ ఉన్నారు, చంద్రుని దగ్గర కూడా వెళ్తున్నారు. అది మంచిదే, అది నేను కాదని చెప్పట్లేదు, అది మంచిది కాదని చెప్పట్లేదు. జ్ఞానము మనకు మంచిది, విజ్ఞానము మనకు మంచిది, తెలుగు మనకు మంచిది, ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా మనకు మంచిది. ఒక చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి నాలెడ్జ్ మనకు మంచిది. ఒకప్పుడైతే
ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్తరముల ద్వారా మనము మనుషులతో మాట్లాడేవారము, కానీ ఇప్పుడు మాత్రం అది లేదు. ఇంట్లో కూర్చుని వేరే దేశంలో ఉన్నటువంటి వారితో, వాళ్ళ ఇంట్లో కూర్చుని వారితో ముఖముఖగా చూడగలటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అయితే అది దేవుడు దీవించాడు, అయితే దాని మీద తప్పని చెప్పట్లేదు. కానీ ఇంత జ్ఞానం పొందుకున్న నీవు, ఇంతగా ఆశించబడుతున్న నీవు చేస్తున్న పని ఏమిటంటే, దేవుడికి తిరుగుబాటు చేసేవారుగా ఉన్నావు, దేవుడికి నిందించేవారుగా ఉన్నావు. దేవుని కంటే మనిషి గొప్పవాడని ఒక రకమైన ఆలోచన ఈ మనసులో కలుగుతూ ఉంది. దాని వల్ల ప్రియ దేవుని బిడ్డలారా శ్రమ కలుగుతుందని ఆ కింద వచ్చిన రాయబడి ఉంది. దేవుని స్తోత్ర. అప్పుడు శాస్త్రమైన సమయంలో దీవించబడడం తప్పు కాదు, ఆశీర్వించబడడం తప్పు కాదు, విడుదల పొందుకోవడం తప్పు కాదు, సంఘం చేర్చబడడం తప్పు కాదు, అభిషేకం పొందుకోవడం తప్పు కాదు, అనేక రకాల వద్దిలు తప్పు కాదు. కానీ వద్దిలిన తర్వాత నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వద్దిలిన తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉంది, వద్దిలిన తర్వాత ఆశీర్వించబడిన తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. స్తోత్ర. అప్పుడు స్నానం క్రైస్తవులు దేవుని దగ్గర రాకమునుపు ఉద్యోగం లేదంటారు, గృహం లేదంటారు, ఇల్లు లేదంటారు, రకరకాలుగా చెప్తుంటారు. అయితే దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశీర్వించిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ ఉద్యోగం వచ్చిన దేవునికి ఆరాధన చేయడం మర్చిపోతారు, ఆ ఉద్యోగం ఇచ్చిన దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోతారు, గృహం ఇచ్చిన దేవుడు ఆ యొక్క వాళ్ళకి ఇల్లు లేనప్పుడు, ఇల్లుని ఇచ్చినప్పుడు ఆ ఇల్లుని ఇల్లు పొందుకుంటున్నారు. కానీ తర్వాత ఇల్లుని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రార్థన పెట్టించుకోవడం కూడా ఉన్నటువంటి క్రైస్తవ జీవితంలో ఇల్లు ఉన్నారు. శాస్త్ర మనసు నేను చెప్పేది ఒకటే, నువ్వు దీవించబడుతున్నావు, మంచిదే, దీవించి జ్ఞానం పొందుకుంటున్నావు, అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతున్నావు. ఈ యొక్క భూగ్రహం నుంచి ఎక్కడొక్కో చంద్రమండలానికి వెళ్తున్నావు, ఈ భూగ్రహం నుంచి వేరు వేరు అనేక రకాల పరికరాలు వేరు వేరు గ్రహాలకు పంపిస్తున్నావు, మంచిదే కాదని నేను చెప్పటం లేదు. కానీ ఈ జ్ఞానం ఇచ్చిన దేవుడిని నువ్వు విడిచిపెట్టకూడదు, ఈ జ్ఞానం ఇచ్చిన దేవుడిని నువ్వు ఏం చేయకూడదు, తిరిగిపాటు చేసేవారుగా నీ ఉండకూడదు. అలా చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఎలా దేవుడికి వాక్యాన్ని లోబడతారు, తిరుగుబాటు చేసిన వారు ఎలాగ దేవుని యొక్క మాటలను అంగీకరిస్తారు, తిరుగుబాటు చేసిన వారు దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేరుస్తారు. దాని స్తోత్రం. శాస్త్రమైన సమయంలో బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ద్వితీయోపదేశ కాలంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 1:4 వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. స్తోత్ర. ఈ శ్రేష్టమైన సమయంలో చెప్పేది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వదించబడుతున్న నీవు ఇప్పుడు ఏమి వస్తుంది, ఒకప్పుడు దేవుని ఎందు నువ్వు ఉన్నావు కాబట్టి ఆశీర్వాదం వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఆశీర్వాదం పొందుకుని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు కాబట్టి, భ్రష్ట సంతానంగా మారిపోయినట్టుగా, అంత దోషభరితమైన ప్రజలుగా మారిపోయినట్టుగా బైబిల్ చెప్తూ ఉంది. దేవుని స్తోత్రం. అది మీకు శ్రమ, అది మీకు శోధన, అది మీకు కష్టము, దేవుడి నుంచి దూరపరిచేది ప్రియ దేవుని బిడ్డరా. కాబట్టి శ్రేష్టమైన సమయంలో నువ్వు భ్రష్ట సంతానంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, దోషభరితమైన ప్రజలుగా ఉండడానికి ఏర్పాటు చేయలేదు. దేవునికి ఇష్టానుసారమైన ప్రజలుగా, దేవునికి నచ్చిన వారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉండడానికి మాత్రమే నేడు దేవుడు నిన్ను ఏం చేశాడు, తన కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించి నిన్ను కొనుక్కున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఈ శ్రేష్టమైన సమయంలో భ్రష్ట సంతానంగా ఉండడానికి వీలులేదు, దోషభరిత సంతానంగా ప్రజలుగా ఉండడానికి వీలులేదు. అంత మాత్రం కాకుండా దుష్ట సంతానంగా నువ్వు ఉండడానికి బిట్టలేదు, కానీ ఈ సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా ఆ పరలోక రాజ్యంలో ఉండడానికి మాత్రమే నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు నీ కొరకు ఆ రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టి, తన విలువైన రక్తాన్ని కాచి నిన్ను ఏం చేసుకున్నాడు, కొనుక్కున్నాడు, నేను సొత్తుగా చేసుకున్నాడు. ఈ శ్రేష్ట మనసాల ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ఆశ్రయించబడి దీవించబడి నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని తిరుగుబాటు చేస్తున్నావా, నేను వ్యతిరేకంగా మారుస్తావు జీవిస్తున్నావా, నేను వ్యతిరేకంగా నీ క్రియలు ఉన్నాయా, అలాంటి వారికి శ్రమ. స్తోత్ర. బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశ కాండము 28:59 చూసినట్లయితే, అది 28 మొదటి వచనం చూసినట్లయితే రాయబడిన మాట ఈ విధంగా ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞనన్నిటినీ
అనుసరించి నడిచి కొనని ఎడల కొని ఎడల శ్రేష్టమైన సమర్పణ దేవుని బిడ్డారా, ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం దేవుని ఆజ్ఞ ప్రకారం మనం బ్రతుకుతారో ఈ భూమి మీద వాళ్ళు ఏమవుతారు? దీవించబడతారు, ఈ భూమి మీద ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. అదే మాట చెప్పిన దేవుడు ప్రియ దేవుని అదే 28వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డారా 15 వచనంతో చెప్తున్న మాట, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించను. దేవుని స్తోత్ర. ఈ శ్రేష్ఠ మనసును ప్రియ దేవుని బిడ్డలారా, నీ ముందు ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, నీ ముందు శ్రమ ఉంది, సంతోషం ఉంది. ఈ శ్రేష్ఠ మన సమయంలో దేవుడిని చెప్తున్న మాట ఏమిటంటే, నేను చెప్పిన ప్రకారముగా, నా అగ్ని ప్రకారముగా, నా చిత్త ప్రకారముగా, నా వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతికినట్లయితే, నువ్వు జీవించినట్లయితే, నడుచుకున్నట్లయితే ఈ భూమి మీద అనేక రెట్లుగా నేను ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థలంలో నిలబడతాడు, ఈ భూమి మీద ఉన్న మంచి ఫలాలను ఏం చేస్తాడు, తినిపిస్తాడు. దాని స్తోత్ర. నేను ఆశీర్వదించాలని దేవుడు ఆర్ప ఉన్నాడేమో. నేను ప్రియ సహోదర సహోదరి, వాక్యం విన్నాను, వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అది నీ చేతిలో ఉంది, నీ యొక్క ఆలోచనలో ఉంది. నువ్వు సమర్పించుకుంటావా దేవుని కొరకు? నువ్వు సమర్పించుకుంటావా దేవుని చిత్తం కొరకు? బ్రతకడానికి, నేను గొప్ప చేయడానికి, నేను ఆశీర్వదించడానికి, నేను దీవించడానికి, ఉన్నత స్థలంలో నిలబెట్టడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి ఫలములు నేను తీర్పించడానికి, నువ్వు భుజించడానికి దేవునికి సహాయం చేస్తాడు. అది ఎప్పుడంటే దేవుని వాక్యం ప్రకారం బ్రతికినప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క కొరకు బ్రతికినప్పుడు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడుతున్న నీవు, అభిషేకం పొందుకున్న నీవు, సంఘంలో చేర్చబడుతున్న నీవు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా? దేవుని వాక్యం ప్రకారంగా బ్రతుకుతున్నావా? దేవుని కొరకు ఏమి సమర్పించుకున్నా ఉన్నావు? ఈ శ్రేష్టమైన సమయంలో నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీ పరలోక రాజ్యం చేరడానికి ఆ లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆ కలవర శిలువలో నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆ కలవరసి తన ప్రాణాలను అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగానే నీ కోసము ప్రాణం పెట్టిన యేసే కొరకు, నీ కోసం నీ కోసం రక్తం చిందించిన యేసే కొరకు నువ్వు ఏమి సమర్పించుకుంటూ ఉన్నావు? ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం లేనప్పుడు వ్యాపారం ఇచ్చాడు, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు విడుదల లేనప్పుడు విడుదల ఇచ్చాడు, నీకు రక్షణ లేనప్పుడు రక్షణ ఇచ్చాడు, నీ బాధ వచ్చినప్పుడు బాధ ఇచ్చాడు, నీ కన్నీరు వచ్చినప్పుడు నేను సమాధాన పరిచిన దేవునికి నేను నువ్వు ఏమి ఇస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు చెప్తున్న మాట ఒకటే, నేను వాళ్ళ పిల్లని ఏం చేశాను? గొప్ప వారిగా చేశాను, వాళ్ళని ఆశీర్వదించాను, వాళ్ళ తోడుగా ఉన్నాను, వాళ్ళని దీవించాను. అయితే నాకు ఏం చేస్తున్నారు? తిరిగిబాటు చేస్తున్నారు. కాబట్టి శాస్త్ర మనసాన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి చేత ఆశీర్వించబడుతున్న నీవు, దేవుని చేత దీవించబడుతున్న నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవునికి లోబడే వారిగా ఉండాలి, దేవుని దీవించే, దేవుని ఎందు భయభక్తులు కలిగే వారిగా ఉండాలి, దేవునికి విధేయత చూపించే వారిగా ఉండాలి, దేవుని గణపరిచే వారిగా ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. కానీ స్తోత్రం. అప్పుడు శాస్త్రం మన సమయం నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసిన తిరుగుబాటును బట్టి ఎవరికి శ్రమ వస్తుంది, ఎవరికి కష్టం వస్తుంది? ఈ శాస్త్రం మన సమయంలో చాలా మంది అనుకుంటారు, నేనైనా ఇంతగా నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెంతగా ఎందుకు శ్రమ వచ్చింది అని చాలా మంది అనుకుంటారు. క్రైస్తవ బిడ్డలే, దేవుని మందిరానికి వచ్చిన వారే, ఆరాధన చేసిన వారే, దేవుని చిత్తానుసారం బ్రతికిన, దేవుని చిత్తానుసారంగా నడుస్తామని చెప్పిన వారు ప్రియ దేవుని బిడ్డ చెప్తున్న మాట ఏంటో తెలుసిన, మాకెందుకు ఈ కష్టం వచ్చింది, మాకెందుకు శ్రమ వచ్చింది? ప్రియ దేవుని బిడ్డలారా, బైబుల్ కరెక్ట్గా చదువు, వాక్యం ధ్యానించు, ఈ యొక్క ఆత్మీయ సేవకుడు చెప్తున్న వాక్యం ప్రకారంగా బ్రతుకు, శోధన నుంచి కష్టాల నుంచి విడుదల పొందుకుంటావు, ఆశీర్వాదాలతో దీవెనతో నింపబడతావు. ఈ శ్రేష్టమైన సమయంలో ఎవరికి శ్రమ, ఎవరికి కష్టం అంటే బైబుల్ చెప్తున్న మాట ఏంటో తెలిసిన, 20వ గ్రంథం ప్రియ దేవుని బిడ్డలారా, 2:19 వచ్చి మీరు చూసినట్లయితే ఎవరికి కష్టం వస్తుంది, ఎవరికి శోధన వస్తుంది? 2:19 వచ్చిన నీ దేవుడైనా యెహోవాను విశ్వసించుడియు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటియు. దాని స్తోత్రం. ఒకసారి
స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయంలో ఎవరికి శ్రమ కలుగుతూ ఉంది, ఎవరికి శోధన వస్తుంది? అక్కడ ఎస్ఐ గ్రంథం చూసినట్లయితే అక్కడ చదువుకున్నాము కదా, ఎవరికి మీకు శ్రమ అని చెప్తున్నారు మాట. దాని స్తోత్రం. శ్రేష్ఠ మనసం తిరుగుబాటు చేసిన వాడికి శ్రమ, ఎందుకంటే తిరుగుబాటు చేసిన వారు భ్రష్ట సంతానంగా మారిపోతారు, తిరుగుబాటు చేసిన వారు దుష్ట సంతానంగా మారిపోతారు, తిరుగుబాటు చేసిన వారు దోషభరితమైన ప్రజలుగా మారిపోతారు. అలాంటి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు, అలాంటి వారు దేవుని యొక్క వాక్యం ప్రకారం బ్రతకలేరు, దేని కొరకు జీవించలేరు. ప్రియ దేని బిడ్డలారా, ఎందుకంటే వారిలో భయం ఉండదు, వారిలో భక్తి ఉండదు. ఈ శ్రేష్ఠ మనసమే నేను చెప్తున్న వాక్యము కాదు, పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటో తెలిసినా, వాళ్ళు నీ దేవుడైనా యెహోవానే ఏం చేశారు, విసర్జించి ఉన్నారు. విసర్జించడం అంటే ఏంటమ్మా? ఈ శ్రేష్టమైన సమయంలో వాక్యం అయినటువంటి ప్రియ సహోదరుడా, మై ప్రియ సహోదరుడి, ఒక క్రైస్తవుడా, ఒకసారి ఆలోచన చేసుకో, విసర్జించడం అంటే ఏమిటి? విడిచిపెట్టడం. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలు కావాలి, నీ ప్రార్థన చేసినప్పుడు విడుదల కావాలి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఉద్యమం కావాలి, ప్రార్థన చేసినప్పుడు నీకు కారం కావాలి. అవన్నీ పొందుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావు? దేవుని విడిచిపెట్టే వారిగా ఉన్నారు. శ్రేష్టమైన సమయంలో అది క్రైస్తవ జీవితం కాదు, అది భక్తి జీవితం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, నీ దేవుడైన యెహోవాని ఏం చేశారు, విసర్జించినట్టుగా రాయబడి ఉంది. అంత మాత్రం కాకుండా నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయే. కానీ స్తోత్రం. శ్రేష్టమైన సమయంలో ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులను కాదు, లోకం చూసినట్లయితే లోకంలో దేవుని బిడ్డలు కష్టం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, శోధన వచ్చినప్పుడు ఎవరి దగ్గర భయపడుతున్నారంటే, శ్రమలు చూసి భయపడుతున్నారు, కష్టాలు చూసి భయపడుతున్నారు. కానీ దేవుని చూసి మాత్రం వారు కూడా ఏం చేయట్లేదు, భయపడట్లేదు. వాళ్ళు ఉన్న లోపం అదే, అదే సాతాను పట్టుకుంటున్నాడు. స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయం ప్రేదేని బిడ్డలారా, మనకు శ్రమ రావడానికి కారణం ఏమిటి, శోధన రావడానికి కారణం ఏమిటి, అనేక తెగులు రావడానికి కారణం ఏమిటి అంటే, దేవునికి తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నామేమో, దేవుడు తిరుగుబాటు చేసినగా ఉన్నారు అని స్తోత్రం. కాబట్టి శ్రేష్టమైన సమయంలో ఆ వాక్యం పూర్తిగా చూద్దాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకోవాలని గ్రహించినట్లు నీ చిడుతనమును నిన్ను శిక్షించును. ఈ శ్రేష్టమైన సమర్పయ దేని బిడ్డలారు, అక్కడ రాయబడిన మాట, నీకు బాధ ఎలా వస్తుంది, నీకు శ్రమ ఎలా వస్తుంది, దానికి కారణం ఏమిటంటే ప్రియ దేని బిడ్డరా, మొదటిగా దేవుని విసర్జించడము, రెండోదిగా ప్రియ దేని బిడ్డలారా, దేవుడి ఎందు భయభక్తులు లేకపోవడమే. కానీ స్తోత్రం. కాబట్టి శ్రేష్ఠ మనసును ప్రియ దేవుని బిడ్డారా, దేవుడిని భయభక్తులు కలిగి ఉండు, దేవుడిని ఆసక్తి కలిగి ఉండు. దేవునికి విసర్జించడం కాదు, దేవుని ఆసక్తితో దేవునికి వాక్యాన్ని చేర్చుకోవడానికి, దేవుడిని చేర్చుకోవడానికి, దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయాసపడు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డ శ్రమ నుంచి దూరం అవుతుంది, బాధ నుంచి దూరం అవుతుంది. నేడు ఉన్నటువంటి ప్రపంచం ఉన్నట్లయితే రకరకాల బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రకరకాల శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ శ్రేష్ఠ మనసు దేవునికి వ్యతిరేకం ఉన్నారు కాబట్టి, దేవునికి తిరుగుబాటు చేసిన వారుగా కాబట్టి, దేవునికి అవిధేయత ఉన్నవారు మాత్రమే. స్తోత్రం. కాబట్టి శ్రమలు ఎక్కడి నుంచి రావట్లేదు, మనం చేసుకున్నటువంటి వాటిని బట్టి వస్తున్నాయి. ఆ శ్రమలకి శోధనలకి కష్టాలకి కారణం ఎవరంటే, ఇక దేవుని ఆసక్తి లేని వారు, విసర్జించిన వారు, దేవుని భయభక్తి లేని వారిని బట్టే ఆ శ్రమలు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఈ శ్రేష్ట మెడిసిన్లు అంత మాత్రమే కాకుండా ఆ శ్రమలు రావడానికి వాళ్ళు సాతాను కాదు కారణము, దురాత్మలు కాదు కారణము, సాతాను శక్తులు కాదు కారణము, నీ తల్లిదండ్రులకు కాదు కారణము, నువ్వు చూపించిన అవిధేయత, నువ్వు చూపించినటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి బ్రతుకే. కానీ స్తోత్రం, నీ కుటుంబంలోనికి శ్రమ వస్తుంది, నీ కుటుంబంలోనికి బాధ వస్తుంది, నీ గ్రామంలోనికి బాధ వస్తుంది, నీ యొక్క మండలంలోనికి శ్రమ వస్తూ ఉంది, నీ యొక్క జిల్లాలోనికి బాధ వస్తూ ఉంది, నీ దేశంలోనికి బాధ వస్తుంది, ఈ యొక్క ప్రపంచంలోనికి బాధ. ఎవరి వల్ల? దేవుడి యొక్క దేవుడి సృష్టిని కలిగించాడు, ఆ పిల్లలు ఏం చేశాడు, గొప్ప వారిగా చేసినప్పుడు కూడా ఆ దేవుడి యొక్క దేవుడు చూపించినటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న వారు, గర్వించిన వారిగా, దేవుడి కంటే మేమే గొప్పవారము, దేవుని కంటే మేమే జ్ఞానవంతులు, మనం విర్రవేగిన వారి వలన ఇప్పుడు ఏమొచ్చింది, లోకంలోనికి శ్రమ వచ్చింది, లోకంలోనికి బాధ వచ్చింది, లోకంలోనికి అనేక రకాల తెగులు కూడా వచ్చినాయి. స్తోత్రం.
ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే ప్రియ దేవుని అక్కడ సూటిగా రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండం 28:59 రాయబడిన మాట 28:59 యెహోవా నీకును నీ సంతతిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగుచేయును. ఏమని స్తోత్ర శ్రేష్ఠ మనసుని చెప్తున్న మాట ఏమిటంటే నీకును నీతో ఉన్న నీ సంతతి కూడా ఏం చేస్తారంట ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగు చేస్తారు. శ్రేష్ఠ మనసాను ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎందు విధేత కలిగి ఉన్నావా? ఆశీర్వాదం నీ మీదకి వస్తా, దేవుని నీ మీదకి వస్తే స్తోత్రం. అదే మాదిరిగానే దేవుడు అభిజేతి చూపిస్తే, దేవుడు తిరుగుబాటు చేస్తే తెగులు నీ మీదకి వస్తే, అంత మాత్రం కాకుండా ఆ తెగులు ఎలా కొడతాయట, దీర్ఘకాలము ఉండు గొప్ప తెగులు. అది ఒకరోజు రెండు రోజులు ఉండడం కాదమ్మా సహోదరి, ఈ శ్రేష్టమైన సమయంలో దీర్ఘకాలం ఉంటుంది. ఆలోచన చేసుకో, నేడు ఉన్నటువంటి ప్రియ ధ్యాని బిడ్డలారా, తెగులు ఎలాంటివి, నేడు ఉన్నటువంటి బాధలు ఎలాంటివి, నేడు ఉన్నటువంటి శ్రమలు ఎలాంటివి, నేడు ఉన్నటువంటి ఈ లోకంలో జరుగుతున్నటువంటి క్రియలు ఎలాంటివి, ఆలోచన చేసుకో క్రైస్తవుడా. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రియ ప్రతి ఒక్క మాట కూడా శ్రేష్టమైనది, ప్రతి ఒక్క మాట యథార్థమైనది, ఒక ప్రతి ఒక్క వాక్యం కూడా నెరవేర్చబడుతుంది. నువ్వు లేకపోవచ్చు, వాక్యం చెప్తున్న నేను లేకపోవచ్చు, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు నిలకడగా ఉంటుంది, వాక్యాలు నెరవేర్చబడతాయి. కానీ స్తోత్రం, కాబట్టి శ్రేష్టమైన సమయంలో బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, కష్టం వచ్చింది, ఎవరి వలన, దేవునికి అవిధేయత లేకపోవడం, దేవునికి విధేయత లేకపోవడం వల్ల, దేవుని విసర్జించడం వలన, దేవుని భయభక్తులు లేకపోవడం వలన శ్రమ వస్తుంది. దేవుని స్తోత్రం, బాధ వచ్చింది. అందుకే కదా ఎస్ఐ గ్రంథం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 6 చూసినట్లయితే అక్కడ ఈ యొక్క లోకము ఉన్న ప్రజల కొరకు రాయబడిన మాట ఈ విధంగా ఉంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. దేవుని స్తోత్ర, అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఎక్కడ ప్రతి ఏ మనుషుడు చూసినా స్వస్థత లేదు, విడుదల లేదు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. స్తోత్ర, ఎందుకంటే వాటిని స్వస్థత కలిగించే వాడి లోకంలో ఎవరు లేడు, దానికి విడుదల కలిగించే వారి లోకంలో ఎవరు లేరు, దానికి మందు పెట్టేవారు ఎవరు లేరు, దానికి తైలం పెట్టి మెత్తన చేయబడే ఎవరు లేరు, ఆ పుండులకు ఆ పిండేవాడు ఎవరు లేరు, ఆ గాయాలు మార్పించే వారు ఎవరు లేరు, ఆ రోగాలు బాగు చేసే వారు ఎవరు లేరు, ఆ శోధన నుంచి ఆ తెగుల నుంచి విడుదల చేయగలిగే వారు ఈ లోకంలో లేరు. హల్లెలూయా. కాబట్టి అనుకున్నారు నాకన్నా జ్ఞానవంతులు, నాకన్నా తెలివైన వారు ఎవరు లేరని చాలా మంది లోకంలో అనుకున్న వారు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అయితే చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీకన్నా జ్ఞానవంతుడు, నీకన్నా తెలివైన వాడు, నీకన్నా సమర్థవంత కలిగిన వాడు ఒకరున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసిన సామెత గ్రంథం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జ్ఞానమును ఆధారం చేసుకున్నక. దేవుని స్తోత్ర, కాబట్టి ఇంతవరకు నీ జ్ఞానాన్ని ఏం చేసుకుంటున్నావు, ఆధారం చేసుకుంటూ ఉన్నావు, నీ తెలివిని ఏం చేసుకుంటున్నావు, ఆరాధన ఆధారం చేసుకుంటూ ఉన్నావు, ఇంతవరకు ఏం చేసుకున్నావు, నీ బలాన్ని నమ్ముకున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలము దేవుడి ముందు పనిచేయదు, నీ జ్ఞానము దేవుడి ముందు పనిచేయదు. ఎందుకంటే అవి దేవుడు నీకు ఇచ్చిన భిక్ష మాత్రమే, అవి దేవుడు నీకు ఇచ్చినటువంటి మాత్రమే, ఒక తలంత మాత్రమే. దేవుడి దగ్గర అనేకములు ఉన్నాయి, అలాంటి దేవునికి తిరుగుబాటు చేస్తే, అలాంటి దేవునికి అవిధేయత చూపిస్తే, అలాంటి దేవుని విడిచిపెడితే ఆ చెప్తున్న మాట ఏమిటంటే, మీ మీదకి నేను చెప్పిస్తాను తెగుళ్ళు రప్పిస్తాను. పెట్టలేరా, నేనున్నటువంటి రోగాలకి ఎందుకు మందు లేదు, నేనున్నటువంటి తెగులకి, నేనున్నటువంటి బాధలకి, నేనున్నటువంటి వ్యాధులకి ఎందుకు మందు లేదు. శ్రేష్టమైన సంప్రదేయాన్ని పెట్టలేరా, కళ్ళు తెరుచుకో, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించు, దేవుడి వాక్యం ప్రకారంగా బ్రతుకు, దేవుడి యొక్క ఆత్మను పొందుకో,
ఈ శ్రేష్టమైన సమయంలో ఏ తలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో వింటున్నావో ప్రియ సహోదరుడా, ప్రియ క్రైస్తవుడా, ఒకసారి ఆలోచించి నీ ప్రవర్తన బట్టి, నీ మాట తీరును బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ వ్యతిరేకత బట్టి, నీవు ఉన్నటువంటి ఆ భయము బట్టి లేకపోవడం వల్ల నిన్ను బట్టి నీ మీదకి, నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి, నిన్ను బట్టి నీ యొక్క గ్రామం మీదకి, నిన్ను బట్టి నీ జిల్లా మీదకి, నిన్ను బట్టి నీ రాష్ట్రం మీదకి, నిన్ను బట్టి నీ దేశం మీదకి తెగులు వస్తుంది. కాబట్టి శాశ్వతమైన సమయంలో దాన్ని అరికెట్టే వారు ఎవరు లేరు, దాన్ని స్వస్థపరిచే వారు ఎవరు లేరు, కానీ ఒకరు ఉన్నారు. దాని స్తోత్రం. కాబట్టి శాశ్వతమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, దేవుడు చెప్తున్న మాట ఏమిటి తెలిసినా, ఇదిగో దేవుడు ఎంత ప్రేమమేడు కాబట్టి, నువ్వెంత తప్పు చేసినా, ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత అవిధేయత చూపించినా, దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకొని నువ్వెంతగా దేవుని విడిచిపెట్టినా, దేవుడు ప్రేమమేడు కాబట్టి, దేవుడు కరుణ చూపించేవాడు కాబట్టి, జాలి చూపించేవాడు కాబట్టి, దయ చూపించేవాడు కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అవిధేయత చూపించినా, నాకు దేవుడు అవసరం లేదు నువ్వు త్రోసి వేసినా, దేవుడు నాకు అక్కర్లేదు నెట్టి వేసినా, నువ్వు దేవుడు మాత్రము నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవుడా, ఒక్క తెరిసి ఒక్కసారి కళ్ళు తెరిసి ఆలోచన చేసుకో, ఒకసారి మనసు పెట్టి ఆలోచించి, ఒకసారి దేవుడి యొక్క మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి దేవుడి యొక్క వాక్యాన్ని మనసును పెట్టుకుని ఆలోచన చేయి. నువ్వు వద్దనుకున్న దేవుడు, నువ్వు అక్కర్లేదు అనుకున్న దేవుడు ఇప్పుడు నిన్ను కావాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు దేవుడి చేత ఆశీర్వించబడిన వాడు, దేవుడి చేత దీవించబడిన వాడు, దేవుడి నుంచి అనేక దీవులు పొందుకున్న వాడైనప్పుడు కూడా నువ్వు దేవుని విసర్జించిన తర్వాత, ఉద్యోగం పొందుకున్న తర్వాత, అనేక రకాలుగా ఆశీర్వించబడుతున్న నీవు, ఆశీర్వాదం వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు, అందం వచ్చినప్పుడు, పలుకుబడి వచ్చినప్పుడు, నాకు అవసరం లేదని విడిచిపెట్టిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు తను నిన్ను రక్షించడానికి. క్రైస్తవుడా వింటున్నావా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించే ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని స్తోత్రం. కాబట్టి నిన్ను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తెగులు నీ మీదకు వస్తుంది, నీ సంతతి మీదకు వస్తుంది, నీ గ్రామంలోనికి వస్తుంది, నీ పట్టణం మీదకు వస్తుంది, నీ దేశం మీదకు వస్తుంది. నిన్ను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం మీదకి తెగులు వస్తాయి. దాన్ని నయంపరిచే వారు ఎవరు లేరు, దాన్ని బాగుపరిచే వారు ఎవరు లేరు. దాని స్తోత్రం. కాబట్టి ఇంతవరకు నీ జ్ఞానం, నీ యొక్క నిన్ను నువ్వుగా అనేక మనుషులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావేమో, అనేక రకాల డాక్టర్లు ఏర్పాటు చేసుకున్నావేమో, దానికన్నా గొప్పవాడు, దానికన్నా తెలివైన వాడు, దానికన్నా అధికారం కలిగిన వాడు, ఈ ఆకాశం మందిని భూమి మీద అధికారం కలిగిన వారు ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు వారు. దాని స్తోత్ర. హల్లెలూయా. చెప్పులు కూడా దేవుని మేము పడతాం. దాని స్తోత్రం. అప్పుడు శాస్త్రం దేవుని కూడా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ఎంత అభిజయత చూపించినా, దేవుడు విసర్జించినా, ఉత్తని త్రోట్స్ వేసినా, దేవుడు మాత్రము ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ, వారి తప్పుదములు తెలుసుకొని, వారి పాపములు తెలుసుకొని నా దగ్గరికి వస్తారని ఆయన చెప్తున్న మాట ఏంటో తెలిసినా, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించండి, మత్తయి సువార్త 11:28 వచ్చి మనం చూసినట్లయితే, ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. అక్కడ రాయబడిన మాట, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమప్రియ దేవుని బిడ్డలారా, ప్రయాసముతో భారం మోస్తున్నారు, కష్టంతో బ్రతుకుతున్నారు, భారంతో జీవిస్తున్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో వాటి నుంచి విడుదల చేయడానికి, వాటి నుంచి విడుదల చేయడానికి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఓ క్రైస్తవుడా, దేవుడి యొక్క మాటను స్పందించు, దేవుడి యొక్క మాటకి లోపడు, దేవుడి పిలుపుకి లోపడి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నీకున్న కష్టాలు, నీకున్న శోధనలు, నీకున్న శ్రమలు, నీకున్నటువంటి అనేక రకమైన తెగుల నుంచి ఆయన విడుదల చేయగల గొప్ప దేవుడు యేసయ్య. స్తోత్రం. కాబట్టి శాస్త్రం అనేక దేవజనులు, అనేక పాస్టర్ గారు చాలాసార్లు ఈ వాక్యం మీకు బోధించవచ్చు,
అని స్తోత్రం. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దీనిలో ఉన్నటువంటి పరమార్థాన్ని లోతైన మర్మణ తెలుసుకో. నువ్వెంతగా దేవుని హేళన చేసినా, నువ్వెంతగా దేవుని దూషించినా, నాకు దేవుడు అవసరం లేదని నువ్వు నెట్టివేసినా, కానీ దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ తేను పెట్టారా, దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ కోసము ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, నీ కోసము ఆ కలవారు రక్తాన్ని చిన్నించాడు. ప్రియ తేను పెట్టారు. కాబట్టి ప్రయాస పడుతున్నావు దేని కొరకు? ప్రయాస పడుతున్నావు దేని కొరకు? డబ్బు సంపాదించడానికా, పలుకుబడి సంపాదించడానికా, ఆస్తులు సంపాదించుకోవడానికా, లేకపోతే ఇంకేదేని సంపాదించడానికి ప్రయాస పడుతున్నావు? ఈ యొక్క ఆకాశం కింద ఉన్నది, సూర్యుని కింద ఉన్నది అంతా కూడా వ్యర్థమే. ఒట్టి చేతులతో ఎలా అయితే వచ్చావో అలాగే ఒట్టి చేతులతో పాటుగా నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. అది అర్థం చేసుకో, అది జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని పెట్టలారా, ఈ లోకంలో ఉన్నటువంటి నీవు దేవుని కొరకు బ్రతికినట్లయితే, ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు దేవుని ఇష్టానుసారం బ్రతికినట్లయితే, ఈ శ్రేష్టమైన సమయంలో పరలోక రాజ్యంలో దానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి, ఆ పరలోక రాజ్యంలో ఫలము సంపాదించుకునే ప్రయత్నం చేయి, ఆ పరలోక రాజ్యంలో ప్రియ దేవుని పెట్టారా డబ్బు కూర్చుకోవడానికి ప్రయాసపడు. ఈ లోకంలో ఎందుకు వ్యర్థము? కాబట్టి శ్రేష్టమైన సమయంలో దేవుడు పిలుస్తున్నాడు, దేనికోసం ప్రయాసపడుతున్నా? నా దగ్గరకు రాని విశ్రాంతిని కలిగి చేస్తా. చాలా మంది రకరకాలుగా ప్రయాసపడతారు, కానీ వారి జీవితంలో ఏముండదు? సమాధానం ఉండదు. కానీ సమాధానం కలిగజేయవాడు, నీకు విడుదల కలిగజేయవాడు, నీ స్వస్థత కలిగజేయవాడు ఒకరే యేసు క్రీస్తు ప్రభువారు. దాని స్తోత్ర. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయం దీవించబడుతున్న నీవు, దీవించబడిన తర్వాత దేవుడి యొక్క సాన్నిధ్యం పొందుకున్న తర్వాత, దేవుడి యందు సమాధానం పొందుకున్న తర్వాత, లోకంలోకి వెళ్ళిన ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి లోకానికి శ్రమ వచ్చింది, నిన్ను బట్టి లోకానికి తీగులు వచ్చింది, నిన్ను బట్టి లోకానికి బాధ వచ్చింది. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దేవుడి యొక్క పాదాల దగ్గర పడిన మోకరించి ప్రార్థన చేసినట్లయితే, గొప్ప దేవుడు నీతిమంతుడు, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అపారమైన ప్రేమతో ప్రేమించిన నీ దేవుడు నీకు విడుదలిస్తాడు, నీ బాధ నుంచి విడుదలిస్తాడు, తెగు నుంచి విడుదలిస్తాడు, అనారోగ్యం నుంచి విడుదలిస్తాడు, బాధ నుంచి విడుదలిస్తాడు, నీ రోగం నుంచి విడుదలిస్తాడు, పేదరికం నుంచి విడుదలిస్తాడు, సాతాను శక్తి నుంచి విడుదలిస్తాడు. ఈ శ్రేష్టమైన సమయం ప్రియ దేవుని బిడ్డారా, గ్రహిస్తున్నావా దేవుడు మాట? ఆలకిస్తున్నావా ఒక క్రైస్తవుడా? ఒకసారి ఆలోచన చేయి, ఎంతగా వద్దనుకున్నా సరే మరలా పిలిచి దేవుడు నేను ఏం చేస్తున్నాడు? చేర్చుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి శాశ్వతమైన సమయంలో నిన్ను బ్రతికించడానికి, దేవునితో సహవాసంగా, దేవునితో పరలోక రాజ్యంలో ఉండడానికి, దేవుని యొక్క రాజ్యంలో శాశ్వత కాలంలో ఉండడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బ్రతికించడానికి ఆయన మరణించాడు. దేవుని స్తోత్రం. ఎఫెసీయుల రాసిన పత్రిక ప్రియ దేవుని బిడ్డలారా, 2 అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలిసినా? 2 వచనం చదువు ఒకసారి, ఒక మాట చదువుదాం. 2 వచనం, మీరు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది, వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలను. అక్కడ రాయబడిన మాట స్పష్టంగా 2 ముక్కలకు చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు ఎట్లా, అవిధేయులైన వారిని ఏం చేస్తున్నారంట? అనుసరిస్తూ ఉన్నారు. ఎవరు ఈ లోకములో అవిధేయుల వారంటే? సాతాను శక్తులు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునికి అవిధేయులుగా ఉన్నారు, దేవుని దృష్టికి అవిధేయులుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా చూసినట్లయితే వారు వాయుమండల సంబంధమైన అధిపతి. దాని స్తోత్రం. కాబట్టి వారిని అనుసరించడం బట్టి శరీరాన్ని కోరికలు, అంత మాత్రమే కాకుండా లోకానుసార కోరికలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని మీరు ఏం చేశారు? చచ్చిన వారుగా మారిపోయారు. ఆత్మీయ జీవితం చచ్చిన వారుగా ఉన్నారు. దేవుని సహవాసం కోల్పోయిన వారుగా, దేవుడి యొక్క దేవునితో సహవాసము కోల్పోయి దేవుని దూరంగా మారిపోయారు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. అలాంటి వారు దేవునికి ఉగ్రతకు పాత్రులై ఉన్నారని ఆ 3వ వచనం రాయబడిన మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు నువ్వు చూపించిన అవిధేయత బట్టి మొదటగా నీకు నీ సంతానానికి తెగులు వచ్చింది. రెండోదిగా చూసినట్టు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుని ఉగ్రతకి పాత్రులు అని రాయబడి ఉంది. ఇంతగా నీవు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు కూడా దేవుడిని ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు దేవుని సన్నిధానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను దోషం చేశానని నిన్ను కూర్చి పశ్చాత్తాపముతో కన్నీళ్లు కలిసి ప్రార్థన చేసినప్పుడు, వేదనతో దుఃఖముతో మనస్సారా మారు మనసు పొంది నువ్వు ప్రార్థన చేస్తే, పాప క్షమాపణ పొందుకోవడం ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధానం వీళ్ళు మోకరించి ప్రార్థన చేసినట్లయితే, నీ పాపములు ఒప్పుకున్నట్లయితే, నీ యొక్క దోషములు ఒప్పుకున్నట్లయితే, నువ్వు చూపించిన అవిధేయత ఒప్పుకున్నట్లయితే, నువ్వు చేసిన దొంగతనము, నువ్వు చేసిన అవిధేయత, నువ్వు చేసిన చెడుతనమును ఒప్పుకున్నట్లయితే, ప్రియ దేవుడా, క్షమించు ప్రియ సహోదరుడా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ దేవుడు నీతి వంతు నమ్మదైన వాడు కాబట్టి విశ్రాష్టమైన సమయం నిన్ను ఏం చేస్తాడు, క్షమించి నేను పవిత్రపరుస్తాడు, నేను క్షమించి పవిత్రపరిచి అంగీకరిస్తాడు, తన దగ్గర చేర్చుకుంటారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను బ్రతికించడానికి మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం బ్రతికించడానికి తండ్రిని దేవునితో నీ సహవాసం ఉండినట్లుగా, ఆ పరలోక రాజ్యంలో నిన్ను ఉండినట్లుగా, ఈ లోకంలో సమాధానం సంతోషంగా ఉన్నట్లుగా, నీ రక్షణ కలుగు చేయడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నీ యొక్క నీ శరీరంకు ఉన్నటువంటి, నీ యొక్క ఆత్మకు ఉన్నటువంటి ప్రతి కల్మశాన్ని తుడిచివేయడానికి, పవిత్రపరచడానికి ఆ కల్వరి శిలువలో ఏం చేశాడు, ఏ శ్రీక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో బ్రతకాలంటే ఏ శ్రీక్రీస్తు ప్రభువు చదవాలి, చనిపోవాలి, నీ యొక్క పాపాలు క్షమించబడాలి, నీ దోషాలు క్షమించబడాలి, నీ పుట్టుకతో చేసిన ప్రతి దోషం కూడా ఏం చేయబడాలి, క్షమించబడాలంటే ఏం చేయబడాలి, ఏ శ్రీక్రీస్తు ప్రభువారి రక్తాన్ని చిందించాలి. స్తోత్రం. అదే కదా రాయబడి మాట, ఎఫీసీలు రాసిన పత్రిక 2 మొదటి వచనం చూసినట్లయితే, మీ అపరాధముల చేత దోషముల చేత నువ్వు చచ్చిన వారుగా ఉన్నప్పుడు క్రీస్తు కూడా నేను ఏం చేశాడు, బ్రతికించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు మరలా బ్రతకాలి దేవుని సన్నిధిలో, మరలా నువ్వు బ్రతకాలి దేవుని మందిరంలో. దేవుని నువ్వు బ్రతకాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసినా, నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలిసినా దేవుని మందిరానికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను దోషము చేశాను, అయ్యా నీకు అవిధేయత చూపించాను, అయ్యా నీకు తిరుగుబాటు చేశానని నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే, నీ దేవుడు నమ్మదగిన వాడు, నీతి మంత్రుడు కాబట్టి నీ యొక్క పాపం నుంచి ఏం చేస్తాడు, విడుదలేస్తాడు, నీ దోషం నుంచి విడుదలేస్తాడు, నీకున్న తెగుల నుంచి, నీకున్న బాధ నుంచి విడుదలస్తాడు. నమ్మదగిన వాడు నీతి మంత్రుడే కాబట్టి శాస్త్రమైన సమయం దీవించబడుతున్న నీవు, నువ్వు అవిధేయత చూపించడం వల్ల, తిరుగుబాటు చేయడం వల్ల నీ మీదకి నీ కుటుంబ మీద శ్రమలు వస్తున్నాయి. అదే శ్రమలు పోవాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటే సహోదరుడా, సహోదరి, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసిన దేవుడి సన్నిధానికి వెళ్ళి ఏం చేయాలి, ప్రార్థన చేయి. దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నిన్ను బట్టి ఈ దేశం మీదకి వచ్చింది, నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి వచ్చినది, నిన్ను బట్టి ఈ రాష్ట్రం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళు దేవుడు దూరపరుస్తాడు, దేవుడు నయం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, బంధిస్తాడు. దేవుని స్తోత్రం. పడిపోయి దేవుని బిడ్డలారా, అర్థమవుతుంది నా మాట, ఆలకిస్తున్నావా, దేవుడి వాక్యాన్ని గ్రహిస్తున్నావా? ప్రియ సహోదరుడా, ఈ శ్రేష్టమైన సమయంలో, ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నారు. అర్థం చేసుకో, అర్థం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించు దేవుడు ఒక వాక్యాన్ని. ఈ శ్రేష్టమైన సమయంలో ఎవరి వల్ల తెగలు వచ్చింది, ఎవరి వల్ల శోధన వచ్చిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అది నిన్ను బట్టే. దేవుడికి, దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తావా? నిన్ను బట్టి దేశం దీవించబడుతుంది. దేవునికి అవిధేయత చూపించావా? దేవునికి తిరుగుబాటు చేసావా? నిన్ను బట్టి శోధన వస్తూ ఉంది. కాబట్టి శాస్త్రమైన సమయంలో ప్రపంచమంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, ఈ శాస్త్రమైన సమయంలో దేవుని స్తోత్రం. అదే కదా రోమిలు వేసిన పత్రిక, ప్రియ దేవుని బిడ్డలారు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ, పాపం చేసిన వారందరూ కూడా ఏం చేయబడి ఆత్మీయంగా చనిపోయిన వారు కాబట్టి, తిరిగి బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి, దేవుని సన్నిధానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడు, వారి పాప దోషములను ఒప్పుకున్నప్పుడు, దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన రక్తంతో ఏం చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, పరిశుద్ధ జీవితం నెక్కిస్తాడు, దేవుని వాక్యాన్ని లోబడే జీవితం నెక్కిస్తాడు, నీకు ఉన్నటువంటి కష్టాలు శోధనలు శమ నుంచి ఏం చేస్తాడు, విడుదలేస్తాడు. హల్లెలూయా.
అప్పుడు ఇష్టాష్టమ దేవుడు పెట్టారా, ఒకసారి ఆలోచించి ఇష్టాష్టమ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ దేవుని పెట్టారా, దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన ఇచ్చి దేవుడి సన్నిధిలో నీ పాప దోషం ఒప్పుకో అయ్యా, ఇంతవరకు నన్ను దీవించావు, ఇంతవరకు నన్ను ఆశీర్వదించావు, నా ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చావు, ప్రమోషన్ లేనప్పుడు ప్రమోషన్ ఇచ్చావు, ఇదిగో తండ్రి ఆర్థికంగా ఇబ్బంది ఉండేటప్పుడు ఆర్థికంగా అభివృద్ధి పరిచావు, అనారోగ్యంలో బలహీనంగా ఉండేటప్పుడు నన్ను బలపరిచావు అని చెప్పేసి ప్రియ దేవుని పెట్టారా, ఈ తప్పుదమ్ముని ఒప్పుకొని దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుని ఈ తప్పుదమ్ముని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన ఇచ్చి విడుదల ఇస్తాడు. స్తోత్రం. మనం తెలిసిన వాక్యాలే, దేవుడు ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎలాంటి అద్భుత కార్యాలు చేసిన మనందరికీ తెలిసినవే. మత్తయి సువార్త 4:23-24 వచ్చి చూసినట్లయితే యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు అనేక మందిని బాగు చేసినట్లుగా, అనేక మంది స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ స్తోత్రం, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధానానికి వచ్చి విడుదల కోసం వచ్చిన వారు. కానీ స్తోత్రం, అదే మాదిరిగానే దేవుడి సన్నిధిని ఆసక్తితో ప్రతి విశ్వాసంతో వీళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ దేవుడు నీకు విడుదలిస్తాడు, ఖచ్చితంగా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు నీకు విడుదలిస్తాడు. ఎందుకంటే నేను ఆరాధన చేసిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, నీతి మొదటి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలో ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు మోక నుంచి ప్రార్థన చేసినట్లయితే, నువ్వు కన్నీరు ప్రార్థన చేసినట్లయితే, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైనది అంతా కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మోక నుంచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలిస్తాడు. ప్రార్థన చేసి ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచి దేవుడి సన్నిధిలో సమాధానం పొందుకొని నీ మీద ఉన్నటువంటి తీగలను, నీ మీద ఉన్నటువంటి బాధను, నీ మీద ఉన్నటువంటి రోగమును లయపరుచుకో, విడుదల పొందుకో. ఆ కృప ఆ దేవుడు నీకు దయచిను గాక, వాక్యం మనకి దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధతని నీకు వందనా, ఒకసారి దేవుడి సన్నిధిలో మనం సమర్పించుకునిచ్చున్నాం పరిశుద్ధ దేవ, నీకు వందనాలయ్యా. ఇదిగో మమ్మల్ని పోషించి తండ్రి, మమ్మల్ని తండ్రి అని ఆ ప్రవర్తి ఇంతవరకు సంరక్షించి పోషించిన స్తోత్రం. ఇదిగో మాకు ఉద్యోగం లేనప్పుడు, ఇదిగో తండ్రి మేము ఆకలితో ఉన్నప్పుడు, గృహం లేనప్పుడు తండ్రి, వేదనతో ఉన్నప్పుడు అయ్యా, ఇదిగో తండ్రి మాకు కష్టం ఉంది అయ్యా, మాకు శ్రమ ఉంది అయ్యా, మాకు కష్టం ఉంది అని ఆ ప్రభావ ఏసయ్యా. ఇదిగో నేను తను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించి తండ్రి నా ప్రభు నీ సన్నిధిలో వేడుకునేటప్పుడు నేను ఆ ప్రార్థన ఆలకించి సమస్తాన్ని కూడా నా ప్రభుత్వ సమకూర్చి మాకు జరిగించావు తండ్రి. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చావు తండ్రి, ఆర్థికంగా లేనప్పుడు ఆర్థికంగా బల పరిచావు తండ్రి, రోగంతో ఉన్నప్పుడు స్వస్థపరిచావు తండ్రి. నాన్న తండ్రి మాకు ఏమైతే లేవు అవన్నీ మేము పొందుకున్నప్పుడు నాన్న మరలా నీకు అవిధేత చూపించే వారిగా ఉన్నామేమో తండ్రి, నీ మీద తిరుగుబాటు చేసే వారిగా ఉన్నామేమో తండ్రి. క్షమించిన తండ్రి, ఈ శాస్త్రమైన సమీర తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు స్తోత్రం తండ్రి. మా దోషంలో మా ఎదురు కనబడుతున్నా, మా పాప దోషంలో కనబడుతున్నాయి, మమ్మల్ని క్షమించండి. ఇదిగో మమ్మల్ని మీ చేత సమర్పించుకున్నాము నాయన తండ్రి, అన్న మా పాప మమ్మల్ని బట్టి తండ్రి నాన్న వచ్చినటువంటి యొక్క తండ్రి తండ్రి యొక్క శోధన బట్టి స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమీర తండ్రి మేము ఒప్పుకొంచున్నాము తండ్రి, మా పాప దోషంలో కూడా తండ్రి తను క్షమించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేము ఇక మీద తండ్రి అవిధేత చూపించేవారం కాక, నీకు ఇష్టానుసారంగా బ్రతికి మా వలన అనేకులు తండ్రి దీవించబడడానికి, ఆశించబడడానికి మాకు సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేస్తున్న స్తోత్రం, దీవించిన స్తోత్రం, ఆశీర్వించిన స్తోత్రం. యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.